अविद्यानामन्तस्ति विरमिहिर्द्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुरजिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्याम् नवयौवनाभ्याम् परस्पराश्रिष्टवपुर्धराभ्याम् नगेन्द्रकन्या पुरुषकेतनाभ्याम् नमो नमः शङ्करपार्वतीभ्याम् शक्तिहस्तम् विरूपाक्षम् शिखिवाहम् षडाननम् दारुणम् रिपुरोगघ्नम् भावये कुक्कुटध्वजम् जय श्रीराम। परम पवित्रमैन स्कांद पुराणంలోని మాహేశ్వర ఖండం చాలా గొప్పది। అందులో భాగంగా చరాచర జగత్తంతా శివమయంగా చూసేవాడే జ్ఞాని। ఈ జగత్తంతా శివస్వరూపమని తెలిసినటువంటి చండాలుడికి ఉన్న శక్తి పండితుడికి కూడా లేదు। వేదైహి పురాణైహి శాస్త్రైశ్చ తథా ఉపనిషైదే ఉపనిషత్ ఐహి అపి అన్నమాట। ఉపనిషదైహి అని స్పెషల్గా ప్రత్యేకంగా చెప్పాడంటే పూర్వకాలంలో కొన్ని ఉపనిషత్తులు భగవత్ తత్వమును వర్ణించడం కోసమే పుట్టాయి। పురాణములు ఎప్పుడు భగవత్ స్వరూప కథలనే చెబుతాయి। వేదములు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖాలు పొందడానికి కావాల్సిన కొన్ని కర్మకాండాలు చెప్పాయి। మళ్ళీ వేదములన్నీ స్వర్గ సుఖాలను కూడా అందిస్తాయి। మళ్ళీ ముక్తి రావాలంటే పురాణం దొరికి రావాల్సిందే, అందుకే పురాణాలు దొరికి రావాలి। త్రైగుణ్య విషయ వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున అని భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు। త్రిగుణములకు సంబంధించిన విశేషాలు చెబుతాయి, నిన్ను స్వర్గం వరకు తీసుకువెడతాయి, కానీ ముక్తినివ్వాలంటే మళ్ళీ ఈ శాస్త్రములు ఏవి పనికిరావుకోమన్నాడు। కాబట్టి నువ్వు నిస్త్రైగుణ్యుడివి కావాలి, అంటే వేదములలో ఉన్న జ్ఞానమును గ్రహించి కేవలం కర్మకాండల దగ్గర ఆగిపోవద్దని అంతరార్థం। అక్కడ వేదములను తెలుసుకునేదాని కష్టమో, చాలామంది తిరిగి వేదాలు వద్దంటారు మూర్ఖులు। వేదములే వద్దకపోతే అసలు వేదములే విడిచిపెడితే వేదానుద్ధరతే శతాకృతి కృతే దేవాయ తుభ్యం నమః అని కృష్ణుడి గురించి ఎందుకు వర్ణిస్తాం? వేదములను ఉద్ధరించడం కోసమే కొన్ని వందల రూపములను ధరించి శ్రీకృష్ణునికి నమస్కారము। కాబట్టి వేదములను ఉద్ధరించడం కోసమే అవతరిస్తున్నాడు, అసలు మత్స్యావతారం అందుకే ఎత్తాడు। కాబట్టి వేదములకు వ్యతిరేకంగా వెళ్ళమని కాదు, వేదములలో ఉన్న సారం గ్రహించి కేవలం ఊరికే మంత్రములను రోజు కంఠస్థం చేసి చదివి దాన్ని లౌకిక ప్రయోజనములకు వాడుకోవడం కాకుండా, ధన సంపాదనకు వాడడం కాకుండా, ముక్తికి ఈ వేద జ్ఞానం ఎలా పనికి వస్తుందో తెలుసుకుంటే అటువంటి వాడు నిస్త్రయగుణ్యుడు అవుతాడు। అది అవ్వాలంటే వేదములలో చెప్పబడిన మంత్రములను అనుష్ఠానము చేసిన జీవుల యొక్క చరిత్రను తెలుసుకోవాలి, వాటిని పురాణములు అంటారు। శాస్త్రములు పరమేశ్వర అర్చన ఎలా ఉంటాయో చెప్పాయి,
అందువల్ల శాస్త్రాలలో చెప్పినట్లుగా పరమాత్మ రచించాలి. తథా ఉపనిషదైరపి, అలాగే ఉపనిషత్తులు కూడా, ఈ శివోపనిషత్తు, కేనోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, ఇవన్నీ పరబ్రహ్మతత్వాన్ని వారి వారి కోణాల్లో మనకు అందేలా చేశారు ఋషులు. ఇవి తెలుసుకుంటే ఈ జగత్తులో ప్రతి ప్రాణి శివమయము అని తెలుస్తుంది. శివుడు కాని వస్తువు అంటూ ఉండదు. కోరికలు ఉన్నా లేకపోయినా ఈ జగత్తు శివమయమని తెలుసుకొని శివుణ్ణి ఉపాసించి తద్వారా తరించండి. ఈ తరించేటటువంటి వాడికి ఒకవేళ వేదములు తెలియకపోతేనో, ఉపనిషత్తులు తెలియకపోతేనో, అసలు అర్చన చేసే విధానమే తెలియకపోతేనో వాడికి ఏమైనా నష్టమా అంటే, చిట్టచివరకు వచ్చాక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక భక్తి ఒకటి ఒక మార్గం అన్నారు. భక్తి కిం నకరోచి, ఇంకా భక్తుడికి నియమం లేదు. సాధారణంగా భగవంతుడు ఎవరికైనా దర్శనమివ్వాలంటే వాళ్ళు ఎన్నో క్వాలిటీస్ ఉంటే కానీ, ఎన్నో గుణములు ఉంటే కానీ దర్శనమివ్వడు. ధ్రువుడంతటి వాడు ఎంత తపస్సు చేశాడండి బాబు, ఎంతోమంది మహానుభావులు తలకిందులుగా తపస్సు చేశారు, కానీ వీళ్ళందరిలోకి భక్తి ఉన్నవాడు తొందరగా పరమాత్మను చూశాడు. అందుకే ప్రహ్లాదుడికి దొరికినంత సులభముగా పరమాత్మ అందరికీ దొరకలేదు. ప్రహ్లాదుడు కడుపులో ఉండగా భాగవతాన్ని నారదుని ద్వారా విని ధారణ చేసి పుట్టడంతో నారాయణ స్మరణం చేశాడు. అందువల్ల చిన్న వయస్సులో, 5 ఏళ్ల వయస్సులో ప్రపంచమంతా హరిమయంగా చూశాడు. ఇక మహాత్ములు ఎంతమంది తపస్సు చేయలేదు అంతపూర్వం? విశ్వామిత్రుడు ఎన్ని దిక్కులకి తిరిగి తపస్సు చేశాడండి బాబు, 4 దిక్కులకి తిరిగి తిరిగి వేలు వేలు సంవత్సరములు తపస్సు చేసి 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 ఎప్పటికీ రాముణ్ణి తెలుసుకోగలిగాడు. కాబట్టి ఎంతో కష్టపడి తపస్సు చేసిన విశ్వామిత్రుడి శక్తి కంటే ఇంట్లో కూర్చుని హరినామస్మరణం చేసి హరి భక్తులలో అగ్రగణ్యుడైన ప్రహ్లాదుడి భక్తి గొప్పది. కాబట్టి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వైరాగ్యం ఉన్నా, ఎంత నిర్వికారత్వం ఉన్నా భక్తి చాలా గొప్పది. భక్తులకి విధి లేదు, నిషేధము లేదు. విధి అంటే చేసి తీరాలి, నువ్వు ఇలా చెయ్యి అని శాస్త్రం చెప్పింది, ఆ ప్రకారం నడుచుకోవడాన్ని విధి అంటారు. వద్దు అని కొన్ని శాస్త్రములు చెప్పాయి, నువ్వు ఈ పని చెయ్యొద్దు అన్నాయి, దానికి నిషేధం అని పేరు. వెరసి విధి నిషేధములు అన్నాం, అనగా ఇలా చెయ్యండి, ఇలా చెయ్యవద్దు, ఇలా చెయ్యండి చెయ్యవద్దు అని చెప్పారు. రెండూ భక్తులకి అవసరం లేదక, అందుకే భక్తుడు ఏం చేసినా వాడు ధరిస్తాడు. అలాంటి ఒక వ్యక్తి చరిత్ర ఇప్పుడు చెబుతున్నాను వినండి అని నందీశ్వరుడు చెప్పాడు. కాలాకాలం క్రితం అవంతీపురంలో నంది అని పేరు కలిగిన ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. ఆయన పేరు నంది. నందము అన్నా ఆనందము అన్నా అర్థం ఒకటే, ఎప్పుడు మానసికమైనటువంటి సంతోషాన్ని పొందేవాడు ఆయన. వస్తువుల వల్ల వచ్చే ఆనందం, జ్ఞానం వల్ల వచ్చే ఆనందం, దైవభక్తి వల్ల వచ్చే ఆనందం, ఈ మూడింటినీ పొందినవాడు కనుక ఆయనకి నంది అని పేరు. కాబట్టి ఇక మీద గుర్తుపెట్టండి, నందం బంధ్యను అన్నా ఆనందం బంధ్యను అన్నా ఒకటే అర్థం. ఈ నంది మహైశ్వర్య సంపన్నుడు, చాలా గొప్ప ఐశ్వర్యం ఉన్నవాడు. కొందరికి డబ్బు ఉంటుంది, భక్తి ఉండదు. కొందరికి భక్తి ఉంటుంది, డబ్బు ఉండదు. ఈ రెండు ఉన్నవాడికి ఆరోగ్యం ఉండదు. ఎందుకని, భక్తి ఉంది, డబ్బు ఉంది, తీర్థయాత్రకి వెళదామంటే ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తారు? ఇంట్లో కూర్చుంటారు దగ్గుకుంటూ, తిన్నదరక్క, కదలలేక, ఇళ్లలో ఎంతమంది కూర్చుంటున్నారు మరి. ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉంటే అటువంటి వాడు మాత్రమే ఆనందం పొందినవాడు, వాణ్ణి మాత్రమే ఆనంది అంటారు. ఆనంది అన్న నంది అన్న ఒకటిని చెప్పానుగా, మీకు వేరే కొత్తగా చెప్పక్కర్లా. అందుకే ఆనంది నః పునీయాత్ అరి నలిన గదా శంఖ పాణిర్ ముకుంద. ఆనంది అని పేరు పరమాత్మకి. మాకు పైగా మా అందరికీ కూడా ఆనంద స్వరూపుడు ఆయన. ఎందుకని, ఆయన దగ్గర అనారోగ్యమే లేదు. ఆ మహాత్ముల దగ్గర మనకి ఉన్నట్టుగా పుట్టుక, వార్ధక్యం, మరణం, రోగం ఇవేవీ లేవు. అన్నిటికీ అతీతుడు, అన్నిటికీ అతీతుడు కనుక ఆయన ఆనంద స్వరూపుడు. ఈ ఆనంద స్వరూపుడు మనం కావాలంటే, మనము కూడా ఆనంద స్వరూపులమై తరించాలంటే మహాతపస్సు కావాలి.
తపస్సు అంటే అడవికి వెళ్ళి ముక్కు మూసుకు చేసేదాన్ని తపస్సు అనరు. అది తపస్సులో ఒక భాగం. ఇంట్లో సంసారమును సక్రమముగా నిర్వహించడం కంటే గొప్ప తపస్సు లేదు. వేల సంవత్సరములు అడవికి వెళ్లి తపస్సు చేసిన వాడి కంటే గృహస్థాశ్రమంలో తన ధర్మమును సక్రమముగా నిర్వహించేవాడు గొప్ప తపస్వి అన్నారు. కౌశికుడి చరిత్ర ఏమిటండి? అరణ్య పర్వంలో మహాభారతంలో చెప్పిన ధర్మవ్యాధుడు కౌశికుడి చరిత్ర ఉంది. కౌశికుడు తల్లిదండ్రులు విడిచిపెట్టి పెళ్ళాన్ని బాధ పెట్టి పిల్లల్ని పోషించక తపస్సు కోసం అడవికి పోయాడు. వాడి తపస్సు కేవలం కొంగని చంపడానికి పనికొచ్చింది. వాడి తపస్శక్తి ఎంత గొప్పది? కొన్ని ఏళ్ల తరబడి తపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల కొంగని అలా చూడగానే కోపంతో అది చచ్చిపోయింది ఇంటి కింద. కానీ అదే ఒక పతివ్రత ఇంట్లో ఉన్నది. ఆవిడ ఇంట్లో కూర్చుని వేళకి తన పిల్లలకు అన్నం పెట్టింది, పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడింది, భర్తకు అన్నం పెట్టింది, తాను వేళకి తిన్నది, అన్ని పనులు సక్రమంగా చేసింది, గృహస్థాశ్రమాన్ని ఎలా నిర్వహించాలో అలా నిర్వహించింది. టీవీ సీరియల్స్ చూడలేదు, 24 గంటలు వాట్సాప్ను చూడలేదు, పిచ్చి పనులు చేయలేదు. అందువల్ల ఆవిడ శక్తి ఎంతది? ఒరే నువ్వు నాకే కోపంగా చూస్తే మాడిపోవడానికి నేను కొంగని కాదు అంది టీ కౌసు పెడతాడు. మీరు ఈ కథ భారతంలో విన్నారు, అయినా ఒకసారి క్లుప్తంగా 2 ముక్కలు తెలుసుకుంటే అప్పుడు ఈ కథలో ఉన్న గొప్పతనం తెలుస్తుంది. పూర్వం ఒక అరణ్యంలో కౌశికుడు అని ఒకడున్నాడు. వాడు మహాతపస్సు చేసేవాడు. నున్నగా తల గుండు గీకించుకుని గడ్డం మాత్రమే పెంచుకుని తపస్సు చేసేవాడు. ఆయన రోజు ఇంత విభూతి అవి పెట్టుకునేవాడు. అలా 30 ఏళ్ళు తపస్సు చేశాడు. ఒక రోజున ఆయన రోజులాగే మర్రి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా నున్నగా ఉన్న ఆయన గుండు మీద తప్పన శబ్దం పడింది. ఆ టప్ప శబ్దంతో పాటు వేడిగా ఏదో పదార్థం పడింది. ఏమిటో చూస్తే కొంగరెట్ట. రెట్టలు కొంచెం వేడిగా ఉంటాయి. కాకిరెట్ట వేయించుకోండి కావాలంటే అది కూడా బట్టబుర్ర మీద వేయించుకోండి, ఇంకా బాగుంటుంది. అంటే అది రెట్ట నెత్తి మీద పడగానే వేడిగా అనిపించి ఇలా జిగటగా జారింది. ఒళ్ళు మండిపోయింది దీనికి. ఎంత కష్టపడి మర్రి చెట్టు కింద తపస్సు చేస్తుంటే నన్ను వెర్రివాణి కింద చేసి ఈ పెట్ట రెట్ట వేస్తుందా నా బట్టతల మీద అని కోపంతో కన్నెర్ర చేసి చూశాడు. ఆయన కోపానికి ఆ కొంగ మాడి కింద పడిపోయి ఢామ చచ్చిపోయింది. పాపం ఇదేమిటో అనవసరంగా కొంగను చంపేశాను అనుకున్నాడు ఈయన. పాపం రెట్ట వేస్తుంది, దానికి ఏం తెలుస్తుందండి? మా ఇంట్లో పిచ్చుకులు వచ్చి గూడు పెట్టాయి, ఏసీ మిషన్లో దూరి పక్కన పెట్టాయి, తీయద్దన్నాను అది. ఎందుకంటే గడ్డి తీసేస్తే తన పిల్లలు పాపం చచ్చిపోతాయి. చైనా వాళ్ళు అయితే తీసుకుని ఒట్లో వేసుకుని కరకరకరగా ఏదో బజ్జీల్లో వెళ్ళి డవుతారు. మనం అలా చేయలేం కదా, అందుకే మనల్ని మానవులు అన్నారు, వాళ్ళని రాక్షసులు అన్నారు. కాబట్టి జీవుల్ని ప్రతి ప్రాణిని బతకనివ్వాలండి, ఎంత ఆనందం కలుగుతుంది. ఎర్రని మూతితో బుల్లి బుల్లి పిచ్చుకలు మన ఇంట్లో తిరుగుతుంటే ఆహా మన ఇల్లు ఆ పిచ్చుకలకి నిలయమైందని ఆనందించాలి. అది జ్ఞానులు చేయవలసిన పని. కేవలం రెట్ట వేసిందని కోపంతో చూస్తే చచ్చిపోయింది. దాంతో ఈయన ఉలిక్కిపడ్డాడు. ఏమిటో ఇవాళ ఈ కర్మయోగం అనుకున్నాడు. మనస్సుకు అశాంతి కలిగింది, తపస్సు చేయలేకపోయాడు. ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఆయనకు ఆకలి వేస్తే ఆ దగ్గరలో అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరికి వెళ్ళి యాచన చేసి భిక్షాన్నంతో బతికేవాడు ఆయన. పూర్వం భిక్షుకులు అనేవారు వెళ్ళని. ఇంకా తపస్సు చేయలేక తపస్సు చేయకపోవడం వల్ల ఆకలి పెరిగి టకా 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 పక్కనున్న ఊరికి వెళ్ళాడు. ఆ ఊళ్ళో ఒక ఇల్లు ఉంది. ప్రారంభంలోనే ఆ ఇంట్లో ఒక పతివ్రత ఉంది. ఆవిడ ఎవరు వచ్చినా ఇంత అన్నం పెడుతుందని నీకు తెలుసు, అందుకని ఆ ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. ఆ ఇంటి ఆవిడ అప్పుడే స్నానం చేసి మంచి పిండి వంటలు బాగా తయారు చేసింది. సరైన ఉప్పు కారం వేసి క్యాబేజీ పకోడీ క్యాలీఫ్లవర్ పకోడీ అన్నీ వేసింది. మొత్తం మీద సమస్తం వేసి అన్నం పప్పులు కూరలు పళ్ళెల్లో పెట్టి ఈయన వచ్చాడు కదా అని పట్టుకొచ్చింది. ఇంట్లో గిన్నెలో ఉన్న పదార్థాలు పూర్వం చేసేవారంటే ఒక పెద్ద పళ్ళెం తీసుకుని దాని మీద ఒక ఆకు వేసి ఆకులో పప్పు గిప్పు గిప్పు అన్నీ వేసి పప్పుతో పాటు గిప్పు కూడా వేస్తారా అని కొందరు అడుగుతారు. ఏమో గిప్పు కూడా ఉండేరేమో. మొత్తం మీద పప్పు గిప్పు పెరుగు గిరుగు ఇవన్నీ వేసి పట్టుకొస్తుంది. తీరా పట్టుకొచ్చి ఆయనకి ఇద్దామని గదిలోంచి లోపలికి లోపల గదిలోంచి బయటకు వచ్చే లోపు దూరం నుంచి వాళ్ళ ఆయన కనపడ్డాడు. ఆయన పొలానికి వెళ్ళాడు. కష్టపడి పొలంలో కలుపు తీసి నీరు పెట్టి పనిచేసి అలిసిపోయి చెమట్ల కక్కుకుంటూ తూలుకుంటూ వస్తున్నాడు అనమాట. ఆయన చూడగానే కంగారు పడి ఈ కౌశికుడి కోసం తెస్తున్న ఆహారం పక్కన పెట్టి పరుగు పరుగున భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ కౌశికుడు పక్కనే ఉన్నాడు, ఆయనేం పట్టించుకోలేదు. ఆకు కంచం పక్కన పెట్టేసింది.
భర్త దగ్గరికి వెళ్ళింది, ఆయన కూలిపోతున్న ఆయన తీసుకొచ్చింది, ఇంట్లోకి తీసుకొచ్చి పెరట్లోకి తీసుకొచ్చి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించింది. అలిసిపోయిచ్చిన భర్తకి పూర్వం అలా సేవలు చేసేవారు, పతివ్రతలను ఉండేవారులే. అందువల్ల ఇవి ఇలా సేవ చేసింది, చేసి ఆయన కూర్చోబెట్టి భోజనం పెట్టింది. శుభ్రంగా తిన్నాక మంచం మీద పడుకున్నాక కాళ్ళు రొక్కుతూ ఉండగా అప్పుడు ఈ బయట నిలబడిన కౌశికుడు గుర్తుకొచ్చాడు ఆవిడికి. ఇందాక పాప ఆయన ఎవరో భిక్షాందేహి అన్నాడు, ఆయన కోసం వేసిన విస్తరాకు అలాగే ఉంది, ఆయన మర్చిపోయాను, ఎప్పటిదాకా బయట ఉన్నాడో లేడో, ఆయన ఇంతసేపు ఎదురు చూసేలా చేశాను, వెయిట్ చేసేలా చేశాను అనుకుని భర్త నిద్రపోగానే మళ్ళీ వచ్చి ఈ ఆకు ఈ పళ్ళెం కూర్చుని బయటకు నిలబడింది. కౌశికుడు వెళ్ళిపోలేదండి, ఇదంతా చూస్తూనే ఉన్నాడు ఆయన, కొత్త కొత్త ఆడిపోతున్నాడు. నాలాంటి తపస్సు చేసిన మహానుభావుడు గుమ్మం దగ్గరకు వచ్చి భిక్షాందేహి అంటే నా కోసం భిక్ష తెస్తూ మధ్యలో భిక్ష పక్కన పెట్టి దిక్కుమాలిన మొగుడికి సేవ చేస్తుందా, వాడు నాకంటే ఎక్కువ అయిపోయాడా, వాడికేమో అన్నం పెట్టింది, పెడితే పెట్టింది, వాడు పడుకున్నాక కాళ్ళు ఒత్తుతుందా, అసలు ఈవిడ నన్ను పట్టించుకుంటుందా లేదా, ఈమె ఈ రోజు వచ్చి నాకు సేవ చేస్తుందా లేదా అన్నం పెడుతుందా లేదా అనుకుంటూ బయటే నిలబడ్డాట. చూద్దాం ఎప్పటికైనా రాకపోతుందా, వస్తే చెడవడ తిడదాం అనుకుంటూ నిలబడ్డాడు. మామూలుగా అయితే బయటకు వెళ్ళిపోయేవాడు ఆ పూట. భిక్షాందేహి అన్న తర్వాత ఆ ఇంటి వారు అన్నం పెట్టకపోతే ఇంకా అక్కడ ఉండకుండా వెళ్ళిపోవడం వాడు అలవాటు. ఈ పూట ఈవిడి మీద కసికొద్దీ ఉన్నాడు, పొద్దు నుంచి కొంగ దగ్గర నుంచి వాళ్ళు నేను కోపం పోవడమే లేదు. అందుకే కొంతమంది ఇలా సీరియస్గా ఉండిపోతారు అన్నమాట, ఏదో జోకేసినా స్పందించరు, ఏదో జరిగింది ఆ పూట పొద్దున, ఇంకా అక్కడ నుంచి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, కొత్త కొత్త తగుతుకు లాడిపోతారు. సరే ఇప్పుడు పాపం ఈవిడ రాగానే ఆవిడ అన్నం ఉన్న ఆకు ఆయనకి ఇవ్వబోతూ ఉండగా ఎగాదిగా చూసి ఆకు అందుకోకుండా ఏమమ్మా నీకు నేను అంతలోపు అయిపోయానా అన్నాడు. 8 గంటలైంది నేను ఇక్కడికి వచ్చి, 2 గంటలు దాటిపోయింది, గుమ్మం దగ్గర నిలబడ్డాను, ఆకలికి మలమల వాడిపోతూ భిక్షాందేహి అనగా నాకు ఇంత భిక్ష పెట్టడం మానేసి భర్తకి సేవ చేస్తావా, అతిథి విష్ణు కంటే గొప్పవాడు కదా, అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత, ఇంటికి వచ్చిన అతిథి ప్రాకృత హాపి అంటే అల్పుడైనా వాడెందుకు పనికిరాని వాడైనా ఇంటికి వచ్చాడు కనుక వాడు అతిథియే, వాడికి అన్నం పెట్టి తీరాలి, వాడిని గౌరవించాలని శాస్త్రాలు చెబుతున్నాయి, అటువంటిది నేను ఆకలితో నీ ఇంటికి వస్తే నాకు అన్నం పెట్టకుండా ఇంత ఏడిపిస్తావా, పెట్టడం ఇష్టం లేకపోతే గెట్ అవుట్ అనొచ్చుగా, పక్కింటికి పో అంటే ఇంకో ఇంటికి పోయేవాడిని, ఆ పక్కన ఎవడో ఇంత అన్నం పెట్టేవాడు, నన్ను ఇంతసేపు ఎండలో నిలబెడతావా అన్నాడు. అనగానే ఏం చేయనండి, మా ఆయన పొలం పని మీద వెళ్ళాడు, ఆయన గొప్ప రైతు కూడాను, కష్టపడి పనిచేసి అలిసిపోయి వచ్చాడు, అసలు ఆయన పనిచేశాడు కాబట్టి మా ఇంట్లోకి బియ్యం కూరలు వచ్చాయి, ఆయన వల్లే నీకు ఇంత అన్నం పెట్టాను, అటువంటిది ఆయనకి అన్నం పెట్టడం నా ధర్మం పతివ్రతని కనుక, అందుకే ఆయనకి సేవ చేస్తూ మిమ్మల్ని మర్చిపోయిన మాట నిజమే, అయినా కోపగించకండి, ఇది గృహస్థ ధర్మం కనుక ఈ అన్నం తినండి అని, కానీ ఇప్పుడు ఆయన తిన్నాక మిగిలిన అన్నం కింద లెక్క, ఇది నేను తింటానా అని కన్ను ఎరచేశాడు. నువ్వు కళ్ళు ఎరచేయకు, నువ్వు కళ్ళెర చేస్తే మాడి కింద పడిపోవడానికి నీ బట్టబుర్ర మీద రెక్క వేసిన కొంగరి కాను అందేవాడు. ఇప్పుడు ఆయన కళ్ళదోడు తీసేశాడు, అడిగిపోయాడు. ఎందుకని, ఏం విచిత్రం, నేనెక్కడో అడవిలో కొంగకేసి కన్నెర్ర చేసి చూస్తే కొంగ డామ్మని కింద పడి తెచ్చిపోతే ఇంట్లో ఉన్న ఆవిడికి ఇవిడికి ఎలా తెలుసు, పోనీ వాట్సాప్ ఉందా, సిగ్నల్ ఉందా, టెలిగ్రామ్ ఉందా, పద్మాగర్ గారి పురాణం లైవ్ ఉందా, ఏమీ లేదే, ఈవిడికి ఎలా తెలిసింది. అప్పుడు ఈయన ఒక క్షణం చేతులు జోడించి, అమ్మ అడవిలో జరిగింది నీకు ఎలా తెలుసు అంటే అదే దివ్య దృష్టి నాయన, అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేసే సన్యాసి కంటే గృహస్థాశ్రమంలో ఉంటూ వేళకింత దానం చేసే సంసారి గొప్పవాడు. అందుకనే దానం అంత గొప్పదండి, ఎన్నోసార్లు మీకు పాట వినిపించానా, అయినా కొత్త కింద అనిపిస్తా కాబట్టనమాట, జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా, జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా, నిరతన దానమే నీ పెన్నిదానం, నిదానం నీ ధర్మం, నిరుపేదల జీవాధారం,
దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైన మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. మహారాజులైన మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలిచేది ధరణి నిదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. ఇంకెంతకంటే తేలిక ఎవరు చెబుతారండి? ఎంతో కష్టపడి నిరంతరం జపం చేసేటటువంటి జడలు ధరించిన వాడు, గిడ్డాలు పెంచుకున్న వాళ్ళు అయిన అడవుల్లో తిరిగే తపస్సుల కంటే ఇంత అన్నం దానం చేస్తూ ఇంట్లో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్లే గొప్పవాళ్ళు, సంసారే గొప్పవాడు. అందువల్ల సంసారులు తరిస్తారు తొందరగా అన్నారు. సులభంగా తరించేది సంసారం అన్నమాట. ఎంత మహారాజైనా శరీరం విడిచిపెట్టాక ఈ భూమిని విడిచిపెట్టి పైకి వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి పట్టుకెళ్ళాడా? ఎవడు పట్టుకెళ్ళలేదు, ఇంకోటి ఎవడు పట్టుకెళ్ళడు కూడా. పోనీ ఎవరన్నా మీకు ధైర్యం ఉంటే ఒకసారి ఎఫ్డి వేసి చూడండి. ఎఫ్డి ఫర్ స్వర్గం, మెచ్యూర్ అయిన తర్వాత అక్కడికి పంపించండి అని వేస్తే అక్కడికి ఎవడో పట్టుకెళ్ళడు, ఈ పక్కవాడు ఎవడో పట్టుకుపోతాడు. కానీ చిత్రం ఏంటో తెలుసా, ఈ బ్యాంకుల్లో వేసిన ఎఫ్డి మెచ్యూర్ అవ్వదు కానీ అది మనకు అక్కడికి అందదు కానీ ఇక్కడ నువ్వు చేసిన దానం అనే ఫిక్స్డ్ డిపాజిట్ అక్కడికి వచ్చి నిన్ను రక్షిస్తుంది. నీ వెంట వచ్చేది ఆనాడు ఈ పుణ్యకర్మం మాత్రమే. అందుకని నిరంతరం దానం చేసిన మహానుభావుడైన దాత పేరు మాత్రమే ఈ భూమి మీద నిలబడుతుంది. అందువల్ల నాయన, నేను నా సంసారంలో ఉండి నా ధర్మం నిర్వహించడం వల్ల ఈ దివ్య దృష్టి వచ్చిందనగా ఈయన ఇప్పుడు నాకు జ్ఞానం బోధించన్నాడు. నేను మా ఆయనకి సేవ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి నాకు. వెళ్ళి జనక మహారాజు గారి ఆస్థానం దగ్గరికి వెళ్ళు. మిథిలా నగరంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ధర్మవ్యాధుడు. ఆయన దగ్గరికి వెళితే బోధిస్తాడంటే ఈయన మళ్ళీ నడుచుకుంటూ పోయాడు నానాయతన పడి. తీరా చూస్తే ధర్మవ్యాధుడు ఎవరంటే ఎవరు చెప్పరు. వెతగ్గా వెతగ్గా ఓ చోట మాంసం కొట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు ఆయన. టపకా 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 అని కొట్టేస్తున్నాడు. ఆదివారం అమ్మేవారు కదా, ఆ రోజుల్లో బుధవారమే అమ్మేవారు. బుధవారమో శనివారం నాడో పటా 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 అని మేక మాంసం, గొర్రె మాంసం, ఆ మాంసం ముక్కలు అమ్ముతున్నాడు ఆయన. ఈయనకి కంగారు వచ్చింది, నా కర్మకారి ఈ పతివ్రత ఈ మాంసం కొట్టు దగ్గరికి పంపింది, మాంసం అమ్ముకునేవాడు నాకు జ్ఞానం బోధించడం ఏమిటి, నేను తపస్యాలని కదా అనుకుంటూ ఉంటే ఆయన దూరం నుంచే చూసి, ఏమండో ఈ కౌశికుల వారు మీరు మాంసం దగ్గరికి రావడం బాగుండదు, అక్కడే ఉండండి, కొట్టు మూసాక మీతో వస్తానన్నాడు ఆయన. ఈయన మళ్ళీ బుర్రగొక్కున్నాడు. ఎక్కడో మాంసం కొట్టులో మాంసం అమ్ముకునేవాడు నన్ను చూసి చూడగానే పతివ్రత పంపింది అంటాడు ఏమిటి అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన మాంసం దుకాణం మూసేసి స్నానం చేసి ఈయన వెంట పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ అమ్మా నాన్న మంచం మీద ఉంటే వాళ్ళకి సేవ చేసి ఇంత అన్నం పెట్టాడు, అదో పెద్ద కథ, చాలా కథ నడిచిందిలేండి. అంత అయిపోయాక అప్పుడు ఈయన దగ్గరకు వచ్చాడు. పతివ్రత పంపగా వచ్చావని తెలుసు అని ఆయనతో చాలా విశేషాలు మాట్లాడాడు. అద్భుతమైన ఘట్టం అది. వెళ్ళి మహాభారతం అరణ్యపురం మళ్ళీ వినండి ఒకసారి. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటి, ఇంట్లో వండి తన ధర్మమును సక్రమముగా నిర్వహిస్తూ ఉండడం వల్ల, మా అమ్మకి నాన్నకి సేవ చేయటం వల్ల, నేను మా ఆవిడ్ని ప్రేమగా చూడడం వల్ల, వాళ్ళ ఆవిడకి ఇంత అన్నం పెట్టాట, ఆవిడ పొమ్మన్ల మెడబట్టు గంటల పిల్లల్ని జాగ్రత్తగా చూడడం వల్ల, పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పడం వల్ల, నా వృత్తిని నేను నిర్వహించడం వల్ల నాకింత మహిమ వచ్చింది పొమ్మన్నాడు. నువ్వు మీ అమ్మా నాన్నకి అన్నం పెట్టక భార్యని మూతికి గోతికి వదిలి పిల్లల్ని విడిచిపెట్టి తపస్సు చేసుకున్నావు, నీ పిల్లలు ముష్టివాళ్ళై ఏడుస్తున్నారు, మీ ఆవిడ అలో లక్షణాన్ని ఏడుస్తోంది, అమ్మా నాన్న కళ్ళుపోయి ఏడుస్తున్నారు, వాళ్ళని వదిలి జపం చేసుకుంటాను అని కూర్చుంటే అప్పుడు నీ జపం ఏం ఫలిస్తుంది? కుటుంబాన్ని విడిచిపెట్టి కుటుంబాన్ని ఏడిపించి జపం చేస్తే జప ఫలితం ఉండదు అని ఇంటికి వెళ్ళి ఆ పని చెయ్యి అని చెప్పాడు ఆయన. ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలా నిరంతరం తన సంసార బాధ్యతలు నిర్వహిస్తూ దానం ధర్మం చేసుకుంటూ పురాణగాథలు వినేటటువంటి వాడు ఈ జన్మలోనే తరించి తీరుతాడు. అదిగో అటువంటి వాడికి ఆనంది అని పేరు. అలాంటి వాడి నంది. ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉన్నది, భక్తి ఉన్నది, వైరాగ్యం ఉన్నది, యోగం ఉన్నది, సమస్తం ఉన్నాయి. ఆయన ఒకరోజున తన గురువుని పిలిచాడు. గురుదేవా, నాకు ఒక శివాలయం కట్టాలనుంది. ఎక్కడ కట్టమంటారు అంటే
మన ఊళ్ళో చాలా ఆలయాలు ఉన్నాయి. నీకు కట్టాలని కోరికగా ఉంది కనుక ఇక్కడికి దగ్గరలో దండకారణ్యం ఉంది, ఆ దండకారణ్యానికి కడతాం. అవంతిపురం వాడు ఎక్కడ, దండకారణ్యం ఎక్కడ, అక్కడ గుడి కట్టన్నట. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మనం ఉండేది అవంతిపురం అంటే ఉజ్జయిని, దండకారణ్యంలో గుడి కడితే నేనేం సేవ చేస్తానండి, దయతో దగ్గరలో కట్టుకునే అవకాశం ఇవ్వండి అన్నట. అప్పుడు ఆయన కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో ఆలోచించాడు, అయితే ఓ పని చేద్దాం, ఈ అవంతిపురంలో ఎలాగో మహాకాళేశ్వర లింగం ఉన్నది, ఈ మహాకాళేశ్వర లింగానికి దగ్గరలో నువ్వు ఏ లింగం ప్రతిష్ఠించినా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేవాడు ఉండడు, కాబట్టి క్షిప్రా నదీ తీరానికి 12 మైళ్ళు దూరంలో ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో నువ్వు శివాలయం కట్టన్నట. అప్పుడు ఇతని ఇంటి దగ్గర నుంచి రోజు కనీసం 13 మైళ్ళు వెళ్లాల్సి వస్తుంది. అతనికి రథం ఉంది కనుక 13 మైళ్ళు పెద్ద కష్టం కాదు. పైగా ఆ రోజుల్లో రథాలు వాయువేగ మనోవేగాలతో నడిపేటటువంటి సారథులు ఉండేవారు. ఆ సారథులు ఈయన దగ్గర పనిచేస్తారు, మన తాతగారు లాంటి వాళ్ళు, తలుచుకుంటే 10 నిమిషాలు వెళ్ళిపోతారు, గుడి వచ్చిన ఆగరు వాళ్ళు, ఇక ప్రయాణం అంటే ప్రయాణం, అంత వేగంగా వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు. అంత మహావేగంగా నడిపే సారథి ఎలాగో ఉన్నాడు కదా, కట్టమని కానీ చాలా సంతోషం అన్నాడు. ఈ గురువుగారు తీసుకెళ్ళి అడవిలో ఒక స్థలం చూపిస్తే ఆ స్థలంలో అద్భుతమైన లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఓ పెద్ద ఏకశిలా లింగం, ఆ ఏకశిలాకి మళ్ళీ కింద పానవట్టం విడిగా చేయించాడు, చేయించి అందులో లింగాన్ని ప్రతిష్ఠించాడు. అంటే అవసరమైతే లింగాన్ని పెకలించి ఇంకో చోట ప్రతిష్ఠించే వీలుండేటట్టుగా పానవట్టం చేయించాడు. వేళా విశేషం మంచిది, లింగ ప్రతిష్ఠకి ఉజ్జయినిలో నుంచి ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు, అవంతిపురవాసులంతా వచ్చారు, పండితులు వచ్చారు, ఒక్క వాళ్లే కాదు, సురసిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ ఎట్ట చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు వాళ్ళంతా ఈ ప్రతిష్టా మహోత్సవానికి వచ్చారు. దేవతలు రావడం మరీ అదృష్టం అండి. భూలోకంలో నంది అని పేరు కలిగిన ఒక వర్తకుడు అద్భుత రీతిలో ఆలయ ప్రతిష్ట చేస్తున్నాడు చూద్దామని దేవతలు కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళలో ఇంద్రుడు ఉన్నాడు, యముడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఇంకా ఇది కాక కిన్నరులు కింపురుషులు అందరూ వచ్చారు. ఇది చాలా వైభవంగా ప్రతిష్ట జరిగింది. భోజనాలు అయితే చెప్పేక్కర్లా, సాధారణంగా 3 రోజులు ప్రతిష్ట అంటే 3 రోజులు ప్రతిష్టకి మహా అయితే 1000 మందికి భోజనం పెడితే గొప్ప అనుకుంటే ఈయన 300,000 మందికి అరణ్యంలో అన్నదానం చేయగలిగాట. ఎంత డబ్బు ఉంది, ఎంత డబ్బు ఉంటే మాత్రం పని అవుతుందా, డబ్బున్నా పని హడావుడే. ఆర్గనైజర్ సరైన వాడు కాకపోతే, కూడా వచ్చిన అసిస్టెంట్లు సరిగ్గా లేకపోతే అబ్బో ఆర్గనైజేషన్ చాలా కష్టం. పీఠం పెట్టినవాడికి తెలుస్తుంది, ఈ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క కామెంట్ చేస్తూ ఉంటే వీళ్ళకి వేళకి అన్నం పెట్టలేక, వీళ్ళకి మకాములు చూపించలేక, వీళ్ళకి నీళ్లు ఇవ్వలేక, వీళ్ళకి కాఫీలు ఇవ్వలేక, అసలు శివప్రతిష్ఠ కంటే ఈ శివప్రతిష్ఠ ఎక్కువైపోయి బాధపడేవాళ్ళు ఎక్కువయ్యారు. ఆఖరిన వీళ్ళంతా వెళ్ళాక కరెంటు బిల్లులు కట్టుకోలేక తడిసి మోపిడి నానాయాతన. అందులో ఒక్కోసారి ఎవడూ రాకపోతేనే సుఖం అనిపిస్తుంది ప్రతిష్ఠకి. కరోనా టైంలో ప్రతిష్ట కొన్ని సుఖాలు కలిగించింది, ఎవడు లేడు, సుఖంగా వదిలిపోయింది ఒక దెబ్బకి. అంటే ఇలా అన్నాను కాదు, ప్రతిష్ట కార్యక్రమాలు చాలా కష్టమైపోతున్నాయండి బాబు. ఎప్పుడు ఆర్గనైజేషన్లో సరైన వ్యక్తులు లేకపోతే, మంచి ఆర్గనైజర్ ఒకడు ఉన్నాడా కార్యక్రమం బ్రహ్మాండంగా సాగుతుంది. ఎవడి పని వాడు చేయాలి, ఎవడికి ఇచ్చిన డ్యూటీ వాడే చేయాలి. కాఫీ డ్యూటీ దగ్గర ఉన్నవాడు కాఫీయే పోయాలి. ఈ వీడి మధ్యలో లేచిపోయి కోటి దీపోత్సవంలో పాల్గొంటే ఇంక కాఫీ ఏమిస్తాడు, అక్కడ దీపము వెలగదు, కోటి దీపోత్సవము వెలగదు, ఇక్కడ కాఫీ తీసుకెళ్ళి అందులో పోస్తాడు దీపంలో. అలాగే జరుగుతుంది ఎక్కువ చోట అనమాట. దీపోత్సవానికి వాలంటీర్లు వస్తారండి, ఇదిగో నాయన నీ పని నెయ్యి, నీ పని ఒత్తులు వేయడం, నువ్వు కాఫీ ఇవ్వడం, నువ్వు టీ పోయడం, నువ్వు ఇడ్లీ ఇవ్వడం అంటే ఇడ్లీ వాడు కాఫీ వాడు వాడు బట్టు కోడు పుచ్చుకుని వీడు వెళ్ళి ఆ నేతి ఒత్తుల దగ్గర కూర్చొని వెలిగించేస్తాడు. అసలు ఒత్తులు వెలిగించేవాడికి ఒత్తి లేదు, బత్తి లేదు, చివరికి వాళ్ళంతా ఉత్తునే విడిపోతారు. అప్పుడు ఏమంటారు, కోటి దీపోత్సవానికి పిలిచారండి, 500 వచ్చుకున్నారండి, తీరా అక్కడేమో వాట వరుస కూడా దీపం వెలిగించలేదండి అని అసలు డబ్బులు కట్టుకుని ఏడుస్తూ పోతాడు. ఇలా చాలా చోట్ల గందరగోళం అవుతుంది. అందువల్ల ఏంటంటే ఆర్గనైజేషన్లో ఎవరికి అప్పగించిన పని వారే చెయ్యాలి. ఈయనకి కాఫీ అంటే కాఫీ దగ్గర కూర్చోవాలి ఆయన, ఆ కాఫీ దగ్గర కూర్చుంటే ఈయన దీపం వెలిగించిన పుణ్యం పొందుతాడు. ఈయన్ని లెట్టిన కడిగంటే కడగాలి, కడిగితేనే ఆయనకి ఈ దీపోత్సవ పుణ్యం వస్తుంది. ఫలానా ఆయన్ని ఏమనాలి, మీరు గురు భగవాన్ అని అంటే ఆయన గురు భగవాన్ అనాలి, అంటేనే ఆయన పుణ్యం వస్తుంది. ఈయన గురు భగవాన్ మానేసి ఆ బయటికి వెళ్ళి నాకేదో జరుగురు పని ఉందంటే ఉపయోగం లేదు.
చాలా ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్. ఈయన అదృష్టవశాత్తు ఈ నందిగారి దగ్గర డ్యూటీ తప్పక చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ డ్యూటీ మైండెడ్ అన్నమాట. పిలిస్తే పలుకుతారు వాళ్ళు. కొంతమంది ఉంటారు ఇక్కడే ఉంటాడు మాయం అయిపోతాడు మళ్ళీ. ఏమన్నంటే కిందకి వెళ్ళారంటే పంచి పడతెట్టానంటాడు. నేను పంచి అవడం మడతపెట్టమన్నాడు చెప్పండి. ఇక్కడ ఉండి పని చేయాలి నువ్వు. ఆ టైంలో అక్కడ లేకపోతే ఇక నువ్వేమిటి ఉపయోగం? నువ్వు గరుత్మంతుడువే, నువ్వు హనుమంతుడువే అబ్బే. కాబట్టి అలా పిలిస్తే పలికేటటువంటి వాళ్ళు ఉండడం వల్ల, ఎవడి పని వాడు చేయటం వల్ల అరణ్యములో ప్రతిష్ట మహావైభవంగా జరిగింది. అన్నదానం బాగా జరిగింది. అన్నదానంతో పాటు తినదాతలు కూడా ఉన్నారు. అన్నదాతే కాక తిన్నదాత వద్దు మరి, హాయిగా తిన్నారు, అందరూ సంతోషించారు. ఒక అదృష్టం, ఆ అడవిని ఏమాత్రం కంపు చేయలేదట వాళ్ళు. ప్లాస్టిక్, చెత్త, చెదారం లేకుండా ఎక్కడికక్కడే అందరూ శుభ్రం కూడా చేశారు. ఇక తర్వాత నుంచి ఇతని పేరు మారుమోగిపోయింది. ఆహా, నంది పరమభక్తుడు, కేకారణ్యంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు, వైభవముగా చేశాడు, శాస్త్ర మర్యాదలను అనుసరించి మంత్రపూర్వకముగా చేశాడు, ఇది కాక అన్నదానం కూడా చేశాడు అని అందరూ ఆయన్ని పొగిడారు. ఈ జనాలకి దూరంగా ఉన్న గుడి కదా, అందువల్ల ఈయన రోజు ఏం చేసేవాడు అనమాట, ఇంట్లో పూజలు ముగించుకుని అన్నం నివేదన కోసం వండి ఏ 9 గంటలకో గుడికి వచ్చేవాడు. 1 గంట ప్రయాణం ఉండేది. అందువల్ల అక్కడికి రాగానే శుభ్రంగా శివలింగాన్ని శుభ్రం చేసి అక్కడ చేయవలసిన ఉపచారములు చేసి పులిహారయో, దధ్యోదనమో, కట్టు పొంగలో ఇటువంటివి నివేదన చేసి కొంత ప్రసాదం తాను తిని అడవిలో ఉండే కొన్ని జంతువులకి, పిట్టలకి ప్రసాదం వేసి మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడు. ఇంచుమించుగా నెలలో 15 రోజులకి తక్కువ కాకుండా తానే స్వయంగా వెళ్ళేవాడు. మిగతా రోజుల్లో అర్చకుడిని పంపేవాడు. ఏమైనా అడవిలో ఉన్న అర్చన అర్చనే జరుగుతోంది. ఒకరోజున ఆ అరణ్యంలోకి ఒక బోయేవాడు వచ్చాడు. వేటాడడానికి వచ్చాడు వాడు. వాడు అడవి పందిని కొడితే అడవి పంది తప్పించుకుందిట. నిజానికి కిరాతకుడు గురి తప్పకుండా బాణం వేయగలవాడు. కానీ వాడి అదృష్టమో దురదృష్టమో, వాడు ఒక అర్ధచంద్రాకారపు బాణమును చెవిదాకా లాగి ఒక అడవి పంది మీదకి విడిచిపెట్టాడు. బాణాల్లో కూడా అర్ధచంద్రాకారంలో ఉండే బాణాలు ఉంటాయి. అవి తగిలాయంటే ఈ తల మొత్తం అలా కత్తిరింపబడి కింద పడిపోతున్నాడు. మనుషుల తలలు ఇలాంటి బాణములతో అర్జునుడు తెగొట్టినట్టుగా భారతంలో ఉంది. అర్ధచంద్రాకార బాణం వేస్తే చాలు, ఈ బాణం అలా వెళ్ళిందా అది మొత్తం కత్తిలాగా పర్రను కోసేస్తుందన్నమాట. ఈ తల వెళ్ళి దూరంగా పడిపోతుంది. అలాంటి బాణంతో భగదత్తుడు అంటే నరకాసురుడి కొడుకు ఏనుగును చంపాడండి అర్జునుడు. ఏనుగు బీభత్సం సృష్టిస్తే చితకొట్టు పారేశాడు. చెట్ట చివరిలో అర్జునుడు చాలా ఘోర యుద్ధం జరిగిందిలేండి. అందులో వాలిక దొడ్డనారసము వజ్రము శైలము దాకు నాకృతిన్ పాలము మీద దాకుడు ఇభంబు వెసంబడి కొమ్ములి ఊతగా వ్రాలుడు అర్ధచంద్ర రుచిర ప్రదరంబున దృంచే బాణ విద్యాలసి తుండు క్రీడి భగదత్తుని కంఠమకుంఠితోద్ధతిన్ అని తిక్కనగారు మహాభారతంలో ద్రోణపర్వంలో పద్యం రాశారు. ఓ బాణంతో ఏనుగుని పడగొట్టి ఆ ఏనుగు మీద నుంచి కిందకు తూలుతున్నటువంటి భగదత్తుని కంఠాన్ని అర్ధచంద్ర రుచిరప్రదరము అన్నాడు. అర్ధచంద్రాకారములో ధగ ధగ వెలిగిపోతున్న తళుకుమని వెలిగిపోతున్న బాణంతో కొట్టి పారేశాడు. బాణం కూడా తుప్పు బాణం కాదు. కొంతమంది ఇళ్లలో కత్తులు, తుప్పు కత్తులు ఉంటాయి. వాటి తుప్పు కత్తులు అయితే తెగవు మెడ అందుకని మెరిసిపోతుంది ఆ బాణం. అంటే అంత పొదురు పెట్టబడిన తుప్పు లేని బాణంతో తల నరికి పారవేశాడు ఆయన. అలాంటి బాణం ఈ కిరాతకుడు అడవి పంది మీద కొట్టాడు. కానీ అడవి పందికి తగలకుండా రాసుకుంటూ వెళ్ళిపోయింది ఆ బాణం. దాంతో అది కంగారు పడి పెద్ద అరుపరిచి పారిపోయింది. దాన్ని వెతుక్కుంటూ కిరాతకుడు వచ్చాడు. ఎక్కడా పంది దొరకలేదు. కనీసం పంది అడుగుజాడలు కూడా కనపడకుండా పోయే కొంత దూరం వెళ్ళాక విసిగి వేసారి వాడు అలసిపోయి ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయా అనుకుంటూ ఆ అడవిలో కొంత ముందుకు పోయాడు. తిండి లేదు ఇప్పుడు వాడికి. పంది దొరుకుంటే కాస్త మాంసం తినేవాడు, పచ్చి మాంసం తినేసేవారు ఆ రోజుల్లో. అప్పుడు వాడికి కొంచెం ఓపిక వచ్చేది. ఏ మన వాళ్ళు తింటల్లా మొలకలు, పెసలు, కందులు, గోధుమలు, శనగలు నానబెట్టుకుని మొలకలు తిన్నట్టుగా పంది మాంసం కాస్త అది మొలక వాడికి. దాని చిలక తీసి పారవేసి తినేవాడు అనమాట.
కానీ దొరకలేదు. అందుకని ఆకలి ఎక్కువైంది. ఈ ఆకలి కోసం పందిని ఇంకా వెతక్క వెతక్క దప్పిక పెరిగింది. దప్పిక కోసమని వాడు మంచినీళ్ళ కోసం వెతుకుతూ తోటకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద విశాలమైన సరస్సు కనపడింది. ఆ సరస్సులోకి నీరు క్షిప్రానది నుంచి వస్తుందన్నమాట. క్షిప్రానది అంటే ఇప్పటికీ ఉజ్జయిని దగ్గర చాలా బాగా ప్రవహిస్తుంది. ఒకప్పుడు ఆ నది దగ్గరికి స్నానానికి వెడితే అంతకంటే ఎండ్రిన్లో దూకి చచ్చిపోతే బాగుండు అనిపించేది. ఎండ్రిన్ తాగడం లేకపోతే విషంలోకి దూకడం మంచిది అనిపించేది. అటువంటిది 2014 నుంచి ఒక మహానుభావుడు, ఒక నరేంద్రుడు మనకి బాలకుడయ్యాడు. అసలు క్షిప్రానది చూస్తే ఇదే అనిపిస్తుంది అనమాట. ఆ నీరు ఎంత శుభ్రమైపోయిందండి. గంగానది కానీ ఇది కానీ ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేస్తున్నారు. స్నానం చేయడానికి హాయిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు పాలకులు కావాలి. అలాగా ఆ క్షిప్రానది జలం ఒక మంచి సరస్సులో ప్రవహిస్తుంది. ఆ సరస్సు దగ్గరకు వచ్చి అందులో హాయిగా స్నానం చేసి మంచినీళ్ళు తాగాడు, కడుపారా తాగాడు. అమ్మాయ దాహం తీరిందిరా బాబు, ఇప్పుడు ఆకలి వేస్తోంది, ఎక్కడైనా అన్నం దొరుకుతుందేమో అని చూశాడు. అప్పటికొక గంట క్రితమే మన నందిగారు అక్కడికి వచ్చి ఆ సరస్సు తీరంలో ఉన్న మర్రి చెట్టు కింద తాను నిర్మించుకున్న ఆలయం దగ్గరకు వచ్చాడు. వచ్చి శుభ్రం చేసి శివలింగాన్ని పైన రత్నములు, రోజు నవరత్నాలు కూడా వేసేవట, పువ్వులు ఇవన్నీ వేసి పూజ చేసి కొంత పులిహార నైవేద్యం పెట్టి వెళ్ళిపోయాడు. కొంతేమో ఏవో ప్రసాదంగా చుట్టుపక్కల పిట్లకు వేసాడు. కొంత పులిహార ఇంకా అక్కడ ఒక దొన్నెలో ఉంది. వీడికి మతిపోయింది. ఆ శివుణ్ణి చూడటంతో ఎక్కడ లేని భక్తి వచ్చింది. నిజానికి వీడు అంత పూర్వం పెద్ద శివభక్తుడు కాదు. ఆ పూట వాడి అదృష్టం ఏదో బాగున్నది. ఆ శివలింగం చూడగానే ఈ శివుడు నా దైవం, ఈయన్ని పూజించాలి అనే భక్తిభావం పెళ్ళుబికి వచ్చింది. అది పూర్వజన్మ సుకృతం అంటారు. ఏ జన్మలోనో పుణ్యం చేస్తే, ఏ జన్మలోనో పరమేశ్వర ప్రసాదం తిని ఉంటే, ఇలాంటి పురాణ కథలు విని ఉంటే ఈ జన్మలో శివుడి మీద మనకి భక్తి పెరుగుతుంది. శివభక్తితో తరిస్తాం. పరమేశ్వరుడి మీద, పరమాత్ముని మీద భక్తి రావడం అంటే అంత తేలిక కాదు. ఎన్ని జన్మల పుణ్యం అండది. అందుకనే ప్రహ్లాదుడు పుట్టినప్పుడు అనేక జన్మల పుణ్యం ప్రహ్లాదుడి రూపంలో వచ్చింది అని రాశారు అక్కడ ఆయన. కాబట్టి ఇవాళ మీరందరూ ఇవాళ పురాణం వింటున్నారంటే ఈ జన్మ పుణ్యం మాత్రమే కాదు, ఎన్నో జన్మలలో నా దగ్గర పురాణం విని 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 ఇక్కడికి వచ్చారు. అది ఇప్పుడు కొంచెం పరిపక్వం అవుతుందన్నమాట. అందుకని చాలా అద్భుతమైన పద్యం ప్రహ్లాద చరిత్రలో చెప్పారు. ఈ దైత్యాంగన గర్భస్థుడున్నాడే, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు ఉన్నిద్రుండు జన్మాంతర ఆవిర్భూత అచ్యుత పాద పద్మ మహిమా విష్ణుండు దైత్యాంగన గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయంబులం దుర్భావంబును చెంది చావడు భవద్దోర్దర్ప గర్వంబునం. ఇంద్రుడు హిరణ్యకశిపుడు తపస్సుకు వెళితే అక్కడ చచ్చిపోయాడు అనుకున్నట్ట. అనుకుని హిరణ్యకశిపుడి భార్యను ఎత్తుకుపోయాడు. ఆవిడ గర్భవతి, లీలావతి గర్భవతి ఏడుస్తోంది. ఇంతలో నారదుడు వచ్చాడు. గర్భవతిని ఎత్తుకుపోతున్నావు ఏమిటంటే, ఆ గర్భవతి మీద మాకేం ద్వేషం లేదు, కానీ హిరణ్యకశిపుడి బిడ్డ పెరుగుతున్నాడు ఆ కడుపులో, రాక్షసుల పిల్లలు రాక్షసులే అవుతారు, అందుకని ఈమెను తీసుకుపోయి పురుడు పోస్తాను, పురుడు పోయిగానే ఆవిడకి కొడుకు పుడతాడు, ఆ కొడుకుని పురిటింట్లో చంపేస్తాను, అప్పుడు నా పగ చల్లారుతుంది, లేకపోతే మా నాన్న హిరణ్యకశిపుణ్ణి చంపిన ఇంద్రుడి మీద నేను పగ బూనుతాను అంటాడు మళ్ళీ ఆ కడుపులో ఉన్న పిల్లవాడు. ఈ ఫ్యాక్షనిజం పెరిగిపోతుంది కాబట్టి కడుపులో ఉన్నవాడే చంపేస్తానన్నాడే. అప్పుడు నారదుడు ఏమన్నాడో తెలిసిన, నువ్వు అంత మొనగాడివే, నువ్వు కాదు కదా, నీకు మూల కారకులైన వారు కూడా వాణ్ణి ఏమీ చేయలేరు. ఎందుకని ఈ దైత్యాంగన గర్భస్థుడు లీలావతి కడుపులో ఉన్న పిల్లవాడు రవ్వంత భయము లేనివాడు, నిర్భయుడు ఆయన. మహాభాగవతుడు జన్మాంతర ఆవిర్భూత అచ్యుత పాదపద్మ మహిమ ఆవిష్టుడు అన్నారు పోతనే గారు. ఎన్నెన్నో జన్మల నుంచి శ్రీ మహావిష్ణువుని సేవించి సేవించి ఉన్నాడు ఆయన.
ఆ పుణ్యం ఇప్పుడు ఈ పిల్లవాడి రూపంలో పుడుతున్నది. అనేక జన్మల పుణ్యము వల్ల మహామహిమతో పుట్టబోతున్న ఈ పిల్లవాడిని ఎవ్వరు ఎన్ని ప్రయత్నములు చేసినా చంపలేరు. వాళ్ళ నాన్నవాడిని చంపడానికి ప్రయత్నించి విసిగిపోతాడు. ఇంకో రహస్యం చెబుతున్నాను, అసలు వాడు బతికితే మీరు బతుకుతారు, వాడు చచ్చిపోతే ఇప్పుడే చస్తారు మీరు. వాడు బతికితే వాళ్ళ నాన్న చస్తాడు, ఎందుకని వీడిని చంపలేక వాడు చచ్చిపోతాడు కనుక. కాబట్టి ఈ పిల్లవాడు అంత గొప్పవాడని చెప్పడానికి జన్మాంతర ఆవిర్భూత అచ్యుత పాదపద్మ మహిమావిష్ణుడు అన్నారు ఆయన. ఇవి తెలుసుకోవాలి. ఈ జన్మలో జై శ్రీరామ్ అంటున్నారంటే, రామాలయం కట్టిస్తున్నారంటే, పురాణములు వింటున్నారంటే, లైవ్ ఇస్తున్నారంటే, మైకు పెడుతున్నారంటే, ఈ స్థలం ఇస్తున్నారంటే, ఇక్కడ పాల్గొన్న పురాణాన్ని 10 మందికి చెబుతున్నారంటే, పద్మాకర్ గారి యూట్యూబ్లో పురాణం మీద లైక్ కొడుతున్నారంటే, మీరు కొన్ని వేల జన్మల పుణ్యం కలిగిన వారు. డిజలైక్ కొట్టారంటే కొన్ని వేల జన్మల్లో దరిద్ర బతుకులు బతికిన వాళ్ళు మళ్ళీ జన్మలెత్తి కుష్ఠరోగములెత్తి పుచ్చి కుచ్చి నశించిపోతారు. కాబట్టి డిజలైక్ కొట్టేవాడు బతుకంతే ఆ చేతులు కొద్ది రోజులు ఇలా అయిపోతాయన్నమాట. ఆ తర్వాత వాడికి అన్నం పెట్టడానికి వాళ్ళు ఆవిడ రావాలి, ఏమిటి చేతులు అయిపోయాయి అంటే అప్పుడు ఆవిడ తిడుతుంది, ముఖం మీదకి వచ్చి 2 మొట్టికాయలు మట్టి బుక్కలో 2 పొట్లు పొడిచి. అందుకే చెప్పా, గురువుగారు పురాణం చెబుతుంటే డిజలైక్ కొడతా ఉంటారు దౌర్భాగ్యుడా, అందుకే నీ చేతులు అయిపోయాయి, మూతిలా అయిపోయింది, పెరాలసిస్ వచ్చి అంటారు. కాబట్టి మీరు ఎవరికైనా పెరాలసిస్ రావాలంటే, చేతులలో వణకాలంటే, ఇక అన్నం తినే యోగం లేకుండా పోవాలంటే, ముక్కిలా అయిపోవాలంటే, తలకాయ వణకాలనుకుంటే గురువుగారి పురాణాన్ని డిజలైక్ కొట్టండి, దిక్కుమాలలో పని అయిపోయినట్టే అని నేను అలా వ్యాసుడు అన్నాడు. అంటే గురువుల యొక్క పురాణం వరకు వ్యతిరేకంగా పెడితే ఎప్పుడైనా బతికింతే. నేను చెప్పేది ఇక్కడ గురువు అంటే నేననే అనలా, పురాణం గొప్పతనం అటువంటిది. తెలుసో తెలియక వెదిలి వేషాలు వేయకూడదు. ఈతడు పూర్వజన్మలో సుకృతం చేసుకున్నాడు, అందుకే శివలింగాన్ని చూడగానే ఆ శివలింగం మీద ఆకర్షణ అంతకంతకి పెరిగిపోయింది. వెంటనే వచ్చి, నా తండ్రి శివ ఇక్కడున్నావా అని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత శివుడికి పూజ చెయ్యాలనిపించింది, ఎవరో రత్నాలు పెట్టారు, దిక్కుమాలినటువంటి ఆకులు వేశారు అనుకున్నాడు. అనుకుని ఈ ఆకులు తోసేసి ఆ రత్నములు పక్కకు తోశాడు. భక్త కన్నప్ప కథ తర్వాది, ఇది ఇంకా ముందుది, గుర్తుపెట్టుకోండి. భక్త కన్నప్ప కలియుగం వాడు, ఇది కృతయుగం నాటి కథ, అవంతిపుర కథ. ఈ శివుడికి అభిషేకం ఎలా చేయాలి అనిపించిందిట, అక్కడ పాత్రలు లేవు, అందుకే నోటితో నీళ్లు పట్టుకొచ్చి ఉఫ్ఫని ఉమ్మాడు. ఆ ఎంగిలి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేశాడు. వాడికి తెలిసిన పూజ అది. ఆయన అలా చేశాడు కదా అని మీరు ఈ మీ దిక్కుమాలిన నోళ్లతో నీళ్లు పట్టుకొచ్చి పోయకండి. ఆయన అమాయకుడు, మనం అలా చేయాలంటే మనం అంత అమాయకులం అయి ఉండాలి. మనం అమాయకులు ఎందుకు అవుతాం, మాయకులం. డబ్బులు జాగ్రత్త భద్రపరుచుకుని ఈ పురాణమునకు 5,000 ఇవ్వడం అనవసరమేమో అనుకుని 5 రూపాయల్లోకి దింపేసే మనకి ఆయనకి తేడా లేదు. కాబట్టి ఆయన నిష్కపట భక్తుడు, కళ్ళ కపటం ఎరగని వాడు ఆయన. అందుకే నోటితో నీళ్లు పట్టుకొచ్చి అభిషేకం చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, శివుడి మీద ఏం వేద్దామని చూస్తే ఆ పక్కన మారేడు కాయలు ఉమ్మెత్త కాయలు కనబడ్డాయి. ఈ కాయలు సొంతంగా పట్టుకొచ్చి పెట్టాడు, ఆయనకు నమస్కరించాడు. పులిహార కనపడింది, ఇప్పుడు అక్కడ ప్రసాదంగా వదిలేసి వెళ్ళిపోయిన నందిగారు పెట్టి వెళ్ళిపోయిన పులిహార కనపడింది, అది తిన్నాడు. అది కొంచెం కారంగా కొంచెం ఉప్పు పెరిగింది ఆ రోజు. మరి ఈయనకి ఎలా అనిపించిందో, లేకపోతే నిజంగా ఆ రోజు ఉప్పు ఎక్కువ వేశాడు. అబ్బా ఉప్పగా ఉంది, కారంగా ఉంది, మా స్వామి ఇలాంటి ఆహారం ఏం తింటాడు అనిపించిందిట. కాబట్టి దీన్ని బట్టి పులిహార తయారు చేసినప్పుడు ఎక్కువ ఉప్పు వేయకూడదు, తక్కువ వేయకూడదు, కారం ఎక్కువ వేయకూడదు, పకోడీలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని గొడవలండి. అందుకని ఇది రుచించక ఇటువంటి పులిహార తింటే మా శివుడు నోరు ఏమైపోతుందో, అదే నేను కనుక ఒక జంతువుని వేటాడ మాంసం పట్టుకొస్తే ఎంత బాగుంటుందో, మాంసంలో ఉప్పు వేయం మేము పెద్దగా, అలా కాల్చి పట్టుకొస్తాం బాగా కాలుస్తాం అనుకున్నాడు. చకచక పక్కకి వెళ్ళాడు. వీడికి ఇప్పుడు దొరికింది పంది, ఇందాకటిదాకా దొరకని పంది. ఈ పందిని కొట్టాడు, అక్కడ నిప్పు రాజేశాడు, అందులో చక్కగా కాల్చాడు. కాల్చడం పందిని ఒక కళ్ళ టెండోయ్ అది అనుభవజ్ఞులకు తెలుస్తుంది. నా కొట్టాడికి ఏం తెలుస్తుంది, ఏ పందిని ఎలా కాల్చాలో, ఏ చేపను ఎలా వేయించాలో, అది కొంచెం టెక్నిక్ట. అందుకని చక్కగా కాల్చాడు. అలా ముట్టుకుంటే మాంసం వద్దా విడిపోయేటట్టుగా ఉందిట. దులదుల అన్నాడు, ఇక్కడ ఒక పదం వాడాడు. అనగా ఏమిటనమాట, దులదులనయ్యి అంటే బాగా కాలిస్తే ఆ ముక్కలు ఇలా వేళ ముట్టుకుంటే గిల్లితే వచ్చేస్తాయన్నమాట. మొక్కజొన్న పొత్తులు బాగా కాలిస్తే ఆ గింజలు రోట్లోకి వెళ్ళగని కరకరకరకర బలివెళ్ళిపో మెత్తగా అలాగనమాట. అలా ఈ ముక్కలు కొట్టుకొచ్చి లింగం చుట్టూతో పెట్టాడు. పందిరైవేద్యం సమర్పయామి అన్నాడు ఆయనకు తోచిన భాషలో.
ఈ విధంగా పంది మాంసం నివేదయామి అని పెట్టాడు. మళ్ళీ తాగడానికి మంచినీళ్ళు కావాలిగా, చూస్తే అక్కడ ఎక్కడ పాత్రలు లేవు. పంది మాంసం పెట్టిన తర్వాత తిన్నాక మా స్వామివారికి దాహం వేస్తుంది కదా అని నోటితో నీళ్లు పట్టుకొచ్చి పుష్ప నుమ్మి తాగు అన్నాడు. మినరల్ వాటర్ అది. ఆయన తన నోటితో పట్టుకొచ్చి పుక్కి నుంచి ఉమ్మిన నీరు శివుడికి నిర్మల జలం, రుచి కలిగిన జలం అనుకున్నాడు. ఇలా అప్పగించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి రోజు ఈ కిరాతకుడు ఇదే టైము ఎంచుకున్నట్ట మధ్యాహ్నం పూట ఏదో జంతువులు వేటాడడం, ఇంత మాంసం అక్కడ పెట్టడం, నోటి నీళ్లు పోయటం, అభిషేకం చేయటం, ఆయన మీద ఉమ్మెత్తకాయలో చెత్త వేయటం, పూజ చేయటం ఇలా చేశాడు. పాపం మన నందిగారు కూడా రోజు పొద్దున 9 వచ్చేవారు. ఆయన వచ్చేసరికి ఈ శివలింగం మీద మాంసం మొక్కలు, ఎముకలు ఇవన్నీ కనబడ్డాయి. నువ్వు ఎముకలు వెళ్ళలో వేసుకుంటావని తెలుసు, పుర్రెల మాల వేసుకుంటావని తెలుసు, కానీ ఈ కొత్త పుర్రెలు ఏమిటి, కొత్త ఎముకలు ఏమిటి, నాకు వెర్రి పుడుతుందని భయపడిపోయి తుడిచి నానాయాత్ర పడిపోయి శుభ్రం చేసి మళ్ళీ చక్కగా బిల్వపత్రాలు వేసి లేతాకులు వేసి మణులు రత్నములు వేసి ఆ తర్వాత ఒకరోజు పులిహారం, ఒకరోజు పాయసం పెట్టి వెళ్ళేవాడు. ఆయన వెళ్ళిన గంటకి ఈయన వచ్చేవాడు కాబట్టి ఒకళ్ళకంటే ఒకళ్ళు వల్ల దీన్ని తోసేసి ఈయన మాంసం పెట్టేవాడు. శివుడికి ఏది ఇష్టం ఎవరికి తెలుసు, శివుడికి ఏది ఇష్టం ఎవరికీ తెలియదు. అందుకే భక్తులు చాలా చమత్కారంగా నీకు ఏది ఇష్టం నువ్వే తెలుసుకుంటారు. తిక్కనగారు లాంటి చమత్కారులు చాలా అరుదుగా ఉంటారండి. నెల్లూరులో హరిహర నాథుడు ఉన్నాడు, అంటే సగం శివుడు సగం విష్ణువు, కుడివైపు అంతా శివుడు ఎడంవైపు విష్ణువు, అర్ధనారీశ్వరుడిలాగా అర్ధభాగం శివుడు అర్ధభాగం విష్ణువు. తిక్కనగారు భారతం అనువాదం చేస్తూ ఏమన్నాడు తెలుసు ఆయనతో, కిమస్తి మాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం, కిం కాలకూటః కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభో మే. ఓ హరిహరనాథ, ఓ ప్రభు, సగం శివుడివి సగం విష్ణువి, ఇప్పుడు నీకు ఏది ఇష్టమో నువ్వే తెలుసుకో. నీకు అస్థిమాల ఇష్టమా, అంటే ఎముకల దండ ఇష్టమా, కౌస్తుభముడి ఇష్టమా? విష్ణువు కౌస్తుభముడి వేసుకుంటాడు, శివుడు ఎముకల దండ వేసుకుంటాడు. అందుకని ఎముకల దండ ఇష్టమా లేక కౌస్తుభముడి ఇష్టమా? అలంకరించుకోవడానికి ఏది ఇష్టమో నువ్వే తెలుసుకో, డిసైడ్ చేసుకో. అదేదో డైలాగ్ ఉంటుంది, డిసైడ్ చేసి చెబుతానని, అలాగే నువ్వే డిసైడ్ చేసుకో. ఇక కిం కాలకూట, నీకు కాలకూట విషం ఇష్టమా తాగడానికి? కిమువ యశోదాస్తన్యం లేదా యశోదాదేవి చన్నుబాలు ఇష్టమా? వద నాకు చెప్పు అన్నాడు ఆయన. నీకు ఏది రుచిగా ఉందో, స్వాదు అంటే ఇష్టం అన్నమాట, విషము రుచిగా ఉందా లేక యశోదాదేవి చనుబాలు ఇష్టమా, రుచిగా ఉన్నాయా, మే నాకు వద చెప్పు ఓ ప్రభు అన్నాడు. అంతేగా నీది ఇష్టం అది ఇష్టం కాదని చెప్పడం, నీకే వదిలేశాను అన్నాడే. అలా ఇప్పుడు ఈయన శివుడి ఇష్టం, ఆయనకి మాంసమే ఇష్టము, ఈ పులిహారే ఇష్టము, నవరత్నములే ఇష్టము, లేక వీడిచ్చే ఉమ్మెత్తకాయలే ఇష్టము, పుక్కిలింత నీరు ఇష్టము, మినరల్ వాటర్ బాటిల్ ఇష్టము, ఆయనకి ఏది ఇష్టమో నాకు తెలియదు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఇందులో ఎవడు భక్తుడు ఎవడు భక్తుడు కాదు మనకేం తెలుస్తుందండి, ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉంటారు ఉండడానికి ఇక్కడ, కానీ పరమాత్మకి దగ్గరికి ఎవరు ఉంటారో తెలియదు. అది చాలా కష్టం. మా మనస్సులు కూడా అలాంటివే, ఎందుకు దగ్గరికి పిలుస్తారో, ఎందుకు దగ్గరికి పిలవరో, ఎందుకు మాట్లాడతారో, ఎందుకు మాట్లాడరు అనేది సమయ సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఎల్లవేళలా మాట్లాడితే ప్రేమ ఉన్నట్టు, మాట్లాడకపోతే ప్రేమ లేనట్టు కాస్తమా, ఆయా వ్యక్తులకి రకరకాల విచిత్రములైన పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. వెనకటికి ఓ మంచి పాటలు పాడేవిడ అంటే చాలా చక్కగా పడతారు జానకి, మహాత్మురాలు ఎస్ జానకి, నాకు మిరపకాయల కూర అంటే మిరపకాయల కూర కాదు పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి, కొరివికారం కొరివికారం ఇష్టం అందుట. ఇక అందరూ పట్టుకెళ్ళి కేజీలు మిరపకాయలు కూడా మొదలెట్టారు. ఆవిడ ఏదో ఇష్టం అంతే, ఆవిడకి ఇష్టం ఏమిటి కష్టం ఏమిటి? ఆవిడ ఒక మాట అన్నంత మాత్రమే 24 తిమ్మనే. అలాగే మా పొట్టి వాడు ఏదైనా అలానని భయం నాకు. పురాణంలో ఎప్పుడైనా నేను పాయసం గురించి పులిహార గురించి వర్ణిస్తే ఇక అక్కడి నుంచి జనాలందరూ అక్కడ పులిహార గంపలు పెట్టడం, పొరపాట్లు క్యాబేజీ
క్యాలీఫ్లవర్ పకోడీ ఇష్టం అన్నానా, ఇక అక్కడి నుంచి అందరూ క్యాలీఫ్లవర్లు క్యాబేజీలు పట్టుకొచ్చి గుమ్మ నిండా పెడతారు. ఇవన్నీ నేనేం చేసుకోవాలి, మళ్ళీ నేను కూరగాయలు దుకాణం పెట్టుకోవాలి, ఇవి అమ్ముకోవాలి. ఇంక అక్కడి నుంచి నాకేదో సమస్య వస్తుంది. అందుకని ఏదంటే అది చెయ్యమని కాదు, మీకు అది కొంతమంది భక్తులకి పరీక్ష, ఎల్లవేళలు అందరికీ కాదు. ఈ దృష్టిలో పెట్టుకోండి, ఇష్టము అనిష్టము గురువులకు ఉండవు, దేవతలకు ఉండవు. ఆయా సమయంలో ఇష్టం వచ్చినట్టుగా నటిస్తారు, ఆయా సమయంలో ఇష్టం ఉన్నట్టుగా ఒక వ్యవహారాన్ని నడుపుతారు. ఇవన్నీ మీ పరీక్షలు అన్నమాట.